హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మ వచ్చాను. ఇప్పుడు మనము చిదంబరం రహస్యం అనే కథను విందాం. ఒక ఊర్లో చిదంబరం అనే షావుకారు ఉండేవాడు. అతడు పరమలోభి, కానీ అతని భార్యకు దాన ధర్మాలంటే ఆసక్తి. ఒకప్పుడు పండక్కు గ్రామస్తులందరూ చందాలు వేసుకుని హరిదాసు గారి చేత కాలక్షేపం చేయించడానికి ఏర్పాటు చేసుకున్నారు. చిదంబరం ఒక్క పైసా అయినా ఇవ్వక, నాకు ఇలాంటి డబ్బుదండగ పనులు ఇష్టం లేదు, నాకు ఈ కాలక్షేపాలేవి అక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ క్షణం నుంచి భార్యాభర్తల మధ్య కలహం ప్రారంభమైంది. డబ్బు ఇవ్వకపోతే పోయా, ముక్తి మార్గం తెలుసుకోవడానికి ముచ్చటగా మూడే మూడు ముక్కలు విని రాకూడదా అని భార్య పట్టుబట్టింది. ఇల్లాలి పోరు పడలేక సరేలేమ్మని చిదంబరం మూడే ముక్కలు వినడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి కాలక్షేపానికి పెద్ద మరిచి కింద పందిట్లో ఏర్పాట్లు జరిగాయి. జనం కిటకిటలాడుతున్నారు. చిదంబరం కూడా వచ్చి ఒక పక్కన కూర్చున్నాడు. హరిదాస్ గారు పూలమాల వేసుకొని కాళ్ళగజ్జలు కట్టుకుంటూ ఉండగా గ్రామాధికారి సభ వైపు తిరిగి, పెద్దలంతా వచ్చేసినట్టేనా, ఇంకెవరైనా రావాలా అని అడిగాడు. ఓహో, ఇది దాసుగారు చెప్పే మొట్టమొదటి మాట కాబోలు, వినవలసిన మూడు మాటల్లో అప్పుడే ఒకటి వినేశాను అనుకున్నాడు చిదంబరం. అంతలోనే చోటు చాలక జనం కొంతమంది నించుని కూర్చున్న వాళ్లకు అడ్డంగా ఉన్నారు. గ్రామాధికారి మళ్ళీ లేచి, కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్ళని హెచ్చరించాడు. ఇదే రెండో మాట అనుకున్నాడు చిదంబరం. జనం విపరీతంగా రావడం వలన స్థలం లేక కొంతమంది వచ్చిన దారినే మళ్ళీ పోవలసి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి వెళ్ళకండి వెళ్ళకండి, దాసుగారు వచ్చేస్తున్నారు అని మళ్ళీ జనానికి నచ్చజెప్పాడు. ఇది విని చిదంబరం, సరే నేను వినవలసిన మూడు మాటలు పూర్తి అయ్యాయి అనుకొని ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు. ఈ సంగతి తెలియక ఎంత చెప్పినా తన మాట భర్త చెవికి ఎక్కలేదు కదా అని కోపం కొద్దీ చిదంబరం భార్య పిల్లల్ని వెంటబెట్టుకుని కాలక్షేపానికి వెళ్ళిపోయింది. ఆ సందట్లో ఆమె ఇంటి తలుపు వేయడం మర్చిపోయింది. ఇదంతా కనిపెట్టి చూస్తున్న దొంగలు ఆమె వెళ్ళిపోగానే ఇంట్లో చొరబడ్డారు. మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చేసరికి చిదంబరం, పెద్దలంతా వచ్చేసినట్టేనా, ఇంకెవరైనా రావాలా అని పలవరించాడు. దొంగలు అదిరిపడ్డారు. ఇంటి యజమాని మేల్కొనే ఉన్నాడు అనుకొని ఎక్కడ వాళ్ళక్కడే చతికిలబడ్డారు. అప్పుడు చిదంబరం కూచోండి కూచోండి అని గ్రామాధికారి చేసిన హెచ్చరికను పలవరించాడు. అరే, మనం కూర్చోవడం కూడా ఈయనకు తెలిసిందే, మనల్ని చూసే ఉంటాడు అని అనుకొని ఒక్కొక్కళ్ళే లేచిపోవడానికి సిద్ధపడ్డారు. అంతలో నిద్రపోతున్న చిదంబరం మళ్ళీ వెళ్ళకండి వెళ్ళకండి, దాసుగారు వచ్చేస్తున్నారు అని పలవరించాడు. యజమాని తమను తరుముకుంటూ వస్తున్నాడని భయపడి వెనక్కు తిరిగి చూడకుండా దొంగలు కాలు కొద్దీ పరుగుచ్చుకున్నారు.